ఓదార్పు యాత్ర చేస్తేందుకు ఓపిక తెచ్చుకొని తయారైతున్నట ఏపీ మాజీ సీఎం జగను. పార్టీ ఓడిపోయిన బాధలకెళ్లి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జగను పురాగ బయటికి వచ్చి జనాలల్లుండేతందుకు ప్లాన్లు వేస్తున్నాడట. పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అందరితోనూ మీటింగులు పెట్టుకుని మరి ఏడ తప్పు జరిగింది ఏం కథ అని పోస్ట్ మార్టం అయిపోయినాక ఓదార్పు యాత్ర 2.0 తోని ఓ రేంజ్ లో పబ్లిక్ లో పోదాం అనుకుంటున్నట. గెలిచినాక టీడీపీ కూటమి లీడర్లు, కార్యకర్తల దాడిలో దెబ్బలు తిన్న పంకపార్టీ క్యాడర్ను, అభిమానులను, పంకపార్టీ ఓటమిని తట్టుకోలేక చచ్చిపోయిన కుటుంబాలను జగనన్న పరామర్శించి పలకరించి నేనున్నా శల్యమ్మ, నేనున్నా అన్నయ్య అని చెప్పుకుంటా నెత్తులలో చేతులు పెట్టి చిరునవ్వు చిందించుకుంటా అన్నొస్తున్నాడు మీకు తోడున్నాడని చెప్పండి అనుకుంటా ఓదార్పు యాత్ర చేస్తాడని వస్తుంది. మరి మళ్ళా ఐదేళ్ల దాకా పబ్లిక్ నుండి పతార వెంచుకోవాలంటే ఏదో ఓ యాత్రనో దీక్షనో ముంగటేసుకోవాల్సిందే తప్పదు. అదేదో కలిసి వచ్చిన ఓదార్పు యాత్రనే మళ్ళా చాలు చేస్తే కాదా అని ఆలోచన పడ్డాట. ఇక డిసెంబరు లేకుంటే జనవరిలో యాత్ర కొబ్బరికాయ కొడతారని వస్తుంది. ఇంకో దిక్కు కూటమి సర్కార్ పవర్ లకు వచ్చిన ఫస్ట్ నాటి సంది జగన్ కు సురుకులు అంటిస్తున్నది. రేపు ఇంకా ఎక్కువనే ఇబ్బంది పెట్టేటట్టుంది అని పక్క పొంటోలు చెప్పినా గానీ ఎన్ని కష్టాలు వచ్చినా రానిలేమా అంటానికే సిద్ధంగా ఉన్నా గానీ వెనకడిగాను అని బరాబరి చెప్తుంటా బరిలగ్ది అవుతున్నాట. మరి జగనన్న ఓదార్పు యాత్ర మీద ఆయనంతలు ఆయననే అసలు ముచ్చట ఎప్పుడు చెప్తాడో ఏమో చూడాలిగా. ఇన్నిగనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నా కూడా పెయ్యంతా పొయ్యి మీద పెట్టినట్టే ఉడుకుతున్నది. అసుంటిది చిన్న చిన్న జీవాలు పిట్టె పానాల పరిస్థితి ఏం చెప్పు, మీదికెళ్ళి కరెంటు కటింగ్లు చేయంగా అరిగోస అవుతున్నది. ఇట్లా చెప్పా చేయకుండా ఊకూకే చినుకు పడ్డా పడుతున్నట్టు అనిపించినా కరెంటు తీస్తుండే వరకలా కోళ్ల ఫామ్లకు కొత్త తిప్పలొచ్చి పడ్డాయి. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ కాడుండే కుమారస్వామి అనే ఈయన కోళ్ల ఫామ్లా ఇప్పటిదాకా 100కు మీదనే కోడి పిల్లలు చచ్చిపోయినాయని కోపంతోని పానం కలకలై పట్టరాని ఆవేశంతో లైన్ మెన్కి ఫోన్ చేసి లైన్ పాయింట్ ఆయన తిప్పలని చెప్పుకుంటూ అరుచుకున్నాడుగా. నెల నెల మీకు బకాయి లేకుండా కరెక్ట్గానే కరెంటు బిల్లు కడుతున్నా, మీదికెళ్ళి మాకు కోళ్ళు వస్తాయని అడిగి మరీ మీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు నెల నెలా పట్టకపోతేనే ఉన్నారు, అయినా కూడా కరెంట్ ఎందుకు తీస్తుర్రు అని ఇచ్చి పడేసింది. ఇట్లా కోళ్ళఫారం కట్టుకుని సంవత్సరం అయితే అది ఇప్పుడు ఈ జూన్ నెల జూలై నెలలా జూన్ మే నెలలా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు కరెంట్ పోదాదు వర్షం పోదాలకాల మంగళ మండకాడ డీబీ బంద్ చేస్తాను, ఇక కదా ఊళ్ళోకి ఇత్తాలు ఈ లైన్ బంద్ చేస్తాను, ఊళ్ళోకి ఇత్తాలు ఈ లైన్ బంద్ చేస్తాను. ఇక్కడనే ఉన్నా నేను వీడియో తీస్తాను అది మొత్తం కూడా. నేను ఇప్పుడు ఇలా రచ్చరచ్చ కాకపోతే ఏమన్నా చూడు, నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే బంద్ అవుతుంది, ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది, ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది, ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది నాకు చెప్పాలి. అది నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఆ డిఫాల్ట్, ఒక నెల చూస్తావు, 10 రోజులు చూస్తావు, 20 రోజులతో నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు లేదే కదా, వాన వచ్చినప్పుడు లేదే కదా. నిన్న కట్టా సార్, నిన్న కట్టిన ఫోన్పే తోడు కట్టాలంటే 5,181 రూపాయలు కట్టి నిన్న జూన్ నెల మీ బిల్ అంతా ఫ్యాన్లు తిరుగుతాను, అవి తిరుగుతాను, ఇవి తిరుగుతాను అని. ఏమైనా డ్యూ ఉన్నానా, ఏమైనా కడదలేనా, వచ్చినప్పుడు అలా కోడి పిల్లలు ఇస్తలేమా వాళ్ళకు సార్, మా ఫార్మాలిటీ ప్రకారం మా కోడి అత్తంటే ఇస్తలేమా, ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావాలను, దేని గురించి మీరు పెట్టుకోగల పంట మేము పెట్టుకో సోలార్ పోతాం కదా, ఈ 3,70,000 కట్టే ఇంకో 1,60,000 కడితే నరేంద్ర మోడీ ఇచ్చే దానికి పోతాం కదా, ఇంకా నువ్వే అనబడితే బెయిరిస్తానా అంటే నైట్ 6 దిగినప్పుడు మేము ఎంత ఆగమవుతాము, 100 చిక్స్ వచ్చిపోయింది, 100 చిక్స్ కంప్లీట్ తెలుసా, నీకు లైవ్ లో చూపి అంటే కూడా చూపిస్తా, నీ డీ గారికి వీడియో పెట్టకపోతే నువ్వు చెప్పులు పెడగై నాకు. ఇక ఈ వీడియో ఇంత వైరల్ అయ్యే వరకలా అదన్న అట్లాడుగు, నువ్వు తగ్గొద్దు, లేకుంటే ఏంది కరెంటు కోతలతో పానం కుతకుత అవుతుంది అని అంటే తొండల మీద బండలెత్తేసి బదనాలు చేస్తున్నారు అనుకుంటా ఇంకొందరు గులు కాబట్టిరు. మరి ఇంక అసలైన వానకాలం ముంగట ముంగట ఉన్నది, అప్పటికింకా కరెంటు తిప్పలు ఎట్లుంటాయో, కరెంట్ ఆఫీస్ వాళ్ళు చేసే కవర్ డ్రైవ్లు ఎట్లుంటాయో చూడాలి మరి.